Hi friends, welcome back to my channel. Iroju mana video princess cut boat neck blouse cutting and stitching. Clear ga paper cutting chuddam first. Podavu 14 inchulu. Shoulder vachi 7 inches andi. Boat neck blouse kutte tappudu shoulder vedalpu ekku untundi. Armhole 6.5 6.5 andi. Chest 9 plus 1 is equal to 10. Kachu to kalipi 1 inch extra. Waist size koda 10 ne theesukovali. Kinda nadum stitches annatliki saripothundi kachu to kalipi. Armhole round theesetappudu 1.5 mark chesukuni ila round ga armhole theeyali. Neck vedalpu 4.5 అండి అంటే 4.5 ఈ బోట్ నెక్ చాలా వెడల్పు అన్నమాట అది డిజైనర్ బ్లౌజ్ లా ఉంటుంది 4.5 అయితే చాలా బాగుంటుంది నేను బ్యాక్ నెక్ డౌన్ వచ్చి 2.5 తీసానండి ఈ బ్లౌజ్ వచ్చి బ్యాక్ ఉక్సల్ అండి బ్యాక్ ఉక్సల్ దగ్గర 4 ఇంచెస్ పొడవు తీసుకున్నాను నేను వెనకల మోడల్ వచ్చి ట్రయాంగిల్ షేప్ పెడుతున్నానండి దాని కోసం వెడల్పు 5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను ఇలా పై నుంచి కిందకి ట్రయాంగిల్ షేప్ డ్రా చేసుకోవాలి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా గమనించండి ఫ్రంట్ కి బ్యాక్ కి డిఫరెన్స్ ఏంటి ఎలా తీయాలని పెద్ద కష్టం ఏం కాదు ఇలా బ్యాక్ తీసిన తర్వాత ఫ్రంట్ మనం కట్ చేయాలనుకున్నటువంటి క్లాత్ మీద గాని ఇలా బ్యాక్ పార్ట్ ని ఇలా వేసి అవుట్లైన్ అంతా ఇలా మార్క్ చేసుకోవాలండి యాజ్ ఇట్ ఇస్ గా ఎలా అయితే ఉండాలా తర్వాత చేయవలసిన కొంచెం మార్పులు ఏం కాదు ఇలా ఆర్మ్ హోల్ తీసేటప్పుడు ఒక 1 ఇంచ్ డౌన్ తీయాలండి ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ కి 1 ఇంచ్ డౌన్ తీయాలి అలానే నెక్ కూడానండి బ్యాక్ కన్నా ఫ్రంట్ 1 ఇంచ్ డౌన్ తీయాలి బ్యాక్ నేను 2.5 తీసాను కదా ఫ్రంట్ కి 3.5 తీసానండి కొంచెం కిందకి రావడం కోసం ఎక్కువేం కాదు ఇది బోట్ నెక్ కాబట్టి కొంచెం పైకి ఉంటేనే అందంగా ఉంటుంది అలానే ఫ్రంట్ పార్ట్ వెడల్పండి 1.5 అంటే 1.5 ఇంచులు ఎక్స్ట్రా తీయాలి ప్రిన్సెస్ కట్ కుట్టేటప్పుడు కట్ చేసినప్పుడు క్లాత్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఎక్స్ట్రా తీయాలి అలాగనే కింద కార్నర్ లో ఇక్కడ ఒక 1 ఇంచ్ క్రాస్ కట్ చేయాలండి ఇలా ఒక 1 ఇంచ్ కి క్రాస్ గా కట్ చేయాలి ఈ మాత్రం మార్పులు మాత్రం కంపల్సరీ చేయాలి బ్యాక్ కన్న ఫ్రంట్ ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కట్ చేయడానికి భుజం పై నుంచి మధ్యలోకి 9.5 కి మార్క్ చేసుకోవాలి తర్వాత 3.5 కి ఇప్పుడు నేను ఎక్కడైతే టేప్ పెట్టానో అక్కడ మీరు 3.5 ఒక మార్కింగ్ అలానే 9.5 దగ్గరికి వచ్చేటట్టు 4 ఇంచెస్ కి ఒక మార్కింగ్ పెట్టుకొని ఇలా గీయాలండి ఈ 9.5 దగ్గర నుంచి ఆర్మ్ హోల్ దగ్గరికి ఇలా రౌండ్ గా గీయాలి టూ ఇంచెస్ వెడల్పు 2 ఇంచెస్ పొడవు కూడా మార్క్ చేసుకుని ఇలా మనకి ఫ్రంట్ షేప్ తీయాలండి
స్లీవ్స్ 3/4 స్లీవ్స్ అండి. పొడవు వచ్చి 10 ఇంచెలు, వెడల్పు 8 ఇంచెస్. ఇలా పేపర్ కటింగ్ చేసేసి పక్కన పెట్టుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా ఎలా అయితే ఉందో అలా లైనింగ్ కట్ చేసేసుకోవాలండి. లైనింగ్ని బట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలా ఏ పార్ట్ ఎక్కడో రావాలో చూసుకుని ముందు దాని మీద అమర్చుకుని జాగ్రత్తగా సెట్ చేసుకుని లైనింగ్లానే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలండి. ముందు వెనకాల భాగం అంతా రెడీ చేసుకోవాలి. ఇలా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్న తర్వాత నేను నెక్ కుట్టడానికి క్యాన్వాస్ పేపర్ ఉంటుంది కదండి, దాన్ని నేను ఏ మోడల్ అయితే బ్యాక్ నెక్ తీసుకున్నానో అదే సైజులో కట్ చేసేసుకొని దాన్ని లైనింగ్కి కుట్టేస్తున్నాను అన్నమాట. లైనింగ్కి అటాచ్ చేసేస్తున్నాను దీన్ని. నేను లోపలికే క్యాన్వాస్ పేపర్ వెళ్ళిపోయేలాగా మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి మధ్యలో పెట్టి దాన్ని కుడతానండి. అందుకోసమని నేను లైనింగ్కి కుట్టేస్తున్నాను ఫస్ట్. ఆ షేప్లో కట్ చేసేసుకొని ఈ క్యాన్వాస్ పేపర్ పెట్టడం వల్ల మన నెక్ చాలా నీట్గా వస్తుందండి, మడత పడిపోకుండా స్ట్రాంగ్గా నిలబడుతుంది అన్నమాట నెక్. కంపల్సరీ క్యాన్వాస్ పేపర్ వేసుకుంటే నెక్ బాగుంటుంది. ఇలా లైనింగ్కి కుట్టేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కదలకుండా ఇలా పిన్నులు పెట్టి కుట్టేయాలన్నమాట. కదలకుండా ఉండేటట్టు చూసుకుని కుట్టుకోవాలండి. కరెక్ట్గా నెక్ ఆ కార్నర్లు తిరిగేటట్టు చూసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ నెక్ నీట్గా ప్రిపేర్ చేసుకోవాలండి. ఏ బ్లౌజ్ కుడుతున్నా సరే స్టార్టింగ్ బ్యాక్ నెక్ అంతా కంప్లీట్ చేసేసుకోవాలి. ఒక పార్టు కుట్టుకుంటే సింపుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ రౌండ్ తీసాం కదండి నెక్, దానికి చిన్న చిన్న టాకాలు పెట్టాలి. రివర్స్ ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు కరెక్ట్గా తిరుగుతుంది కాబట్టి ఈ కార్నర్లో ఈ షేప్లు ఎక్కడైతే తిరగవో అక్కడ చిన్న చిన్న టాకాలు పెట్టుకోవాలండి. ఈ నెక్కే కాదు, ఏ నెక్ అయినా సరే ఫ్రంట్ బ్యాక్ నెక్కలు కుట్టేటప్పుడు చిన్న చిన్న టాకాలు పెట్టుకుని దాన్ని రివర్స్ చేయాలన్నమాట. కుట్టుదాకా కత్తిరి వెళ్లకుండా చూసుకోవాలండి. టాకాలు పెట్టకపోతే ఈ రెండు ఈ పీసులు రెండు తిరగేసేటప్పుడు ఆ షేప్ అనేది రాదు. అందుకోసం అలా పెట్టాలి. ఈ రెండు ఇలా తిరిగేసేసి నేను పైన మళ్ళీ కుట్టు వేస్తున్నానండి. నేను ఆ పైన చిన్న డోరీస్ పెడతాను, అందుకే నేను ఓపెన్ చేసేసాను అన్నమాట దాన్ని.
ఈ నెక్ అంతా కుట్టేసుకున్న తర్వాత పైన ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత అవుట్లైన్ అంతా కుట్టేసుకోవాలండి. ఇంకా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి కదలకుండా అప్ అండ్ డౌన్స్ ఏమీ రాకుండా చూసుకుని మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి రెండట్లని. రెండు అతికేసుకున్న తర్వాత ఏమన్నా ఎక్స్ట్రా క్లాత్లు ఏమన్నా ఉంటే ఏమన్నా పోగులు దారాలు వచ్చినా కట్ చేసుకొని నీట్గా ఫినిషింగ్ నీట్గా ఉండేటట్టు చూసుకోవాలండి. ఇక్కడ డాట్స్ వేయాలి కదా నడుముకి, డాట్స్ వేసేటప్పుడు కరెక్ట్గా రెండు భుజం ఉన్న ఆ మూడించెల ఆ కొలతని మధ్యలోకి వచ్చేటట్టు మడత పెట్టి ఆ చివరి ఎక్కడైతే వస్తుందో అక్కడే నడుము స్టిచ్చెస్ వేయాలండి. కరెక్ట్గా భుజం కిందకి రావాలి అవి, అలా నడుము స్టిచ్చెస్ వేసుకోవాలి. ఫినిషింగ్ మాత్రం చూసుకోవాలండి. నడుముకి బెల్టు కుట్టుకోవాలి. ఒక 1.5 ఇంచ్ క్లాత్ని కట్ చేసుకొని ఇలా పైనుంచి బెల్ట్లా కుట్టి దానిపైన మళ్ళీ ఇంకొక కుట్టు వేయాలండి. అది స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా పైన ఒక కుట్టు వేసి మళ్ళీ దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకోవాలి. అక్కడ మనం చేతి పని చేస్తాం కదా, చేతి కుట్లు వేసినప్పుడు ఆ మిషన్ కుట్టు ఏదైతే ఉందో దాన్ని విప్పేసి చేతి కుట్టు వేసుకోవడాని కోసం ఈ నడుముకి ఈ బెల్ట్ కుట్టుకోవాలి. బ్యాక్ హుక్స్లు అన్నాను కదండి, దానికోసం ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ లెఫ్ట్లో ఉక్సులు పట్టి రైట్లో తాళ్ళు పట్టి కుట్టుకోవాలి. ఉక్సులు పట్టి కుట్టడానికి ఒకలా ఉంటుందండి, తాళ్ళు పట్టి ఒకలా కుట్టాలి. ఈ లెఫ్ట్లో ఉక్సులు పట్టి కుట్టేటప్పుడు ఒక మడత వేసి దాన్ని లోపలికి ఫోల్డ్ చేయాలి. ఇలా ఒక మడత కుట్టిన తర్వాత ఆ కుట్టిన మడత అంతటిని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయాలి. ఇది ఉక్సులు పట్టి అవుతుంది. గుర్తుపెట్టుకోవాలండి, ఎప్పుడు లెఫ్ట్లో ఉక్సులు పట్టి ఉంటుంది, రైట్లో తాళ్ళు పట్టి ఉంటుంది. దీన్ని మడత చూసారు కదా ఎలా వేసాను, అక్కడనే రెండుసార్లు తిప్పి కుట్టేయాలన్నమాట తాళ్ళు పట్టి కుట్టేటప్పుడు. ఈ బెల్ట్ బయటికి రావాలండి, ఉక్సులు బెల్ట్ లోపలికి కుట్టాలి, ఈ బెల్ట్ పైకి ఉండాలి, అప్పుడు ఒక దాని మీదకి ఒకటి ఉంటుంది కాబట్టి సైజు సరిపోతుంది. ఎలా
నేను డోరీస్ కుట్టానండి, గంటలో స్టిచ్ చేశాను. ఇది ఎలా అనేది వేరొక వీడియోలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే నేను అక్కడ డోరీస్ని కుట్టేసుకుంటున్నాను. ఒక గోల్డ్ థ్రెడ్కి నేను అదే క్లాత్ని గంటల కింద కుట్టానండి. ఇవి ఎలా కుట్టానో వేరొక వీడియోలో చూపిస్తాను. చాలా అంటే చాలా నీట్గా, చాలా అందంగా వచ్చింది. మనం కొనుక్కున్న వాటికన్నా ఇవి చాలా బాగుంటాయండి. కొంచెం టైం పెట్టి ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, ఇది ప్రిన్సెస్ కట్ కదండి, ఇది సేమ్ కూడా అంతే. నెక్కకు వేయడానికి క్యాన్వాస్ పేపర్ని అలానే ముందు చేసినట్లుగానే దీనికి కూడా ఇలా లైనింగ్ అతికేసి కుట్టేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలా కలిపి స్టిచ్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా కుట్టానో చూసారు కదా, సేమ్ ఇది కూడా అంతేనండి. రెండు పీసులు కలిపి వెనక్కి రివర్స్ చేయాలన్నమాట. అది చేయడం కోసం నెక్ని ఇలా డాట్స్ వేసుకోవాలి, ఇలా కటింగ్ చేయాలి. రౌండ్ తిరిగే దేనికైనా, రౌండ్ అవనివ్వండి స్క్వేర్ అవని, ఏదైనా నెక్కలు తిరగడానికి చిన్న టాకాలు పెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఈజీగా తిరుగుతాయి. పైన లైనింగ్ మీద ఒక కుట్టు వేసుకోవాలి ఇలాగా. లైనింగ్ కనబడకుండా ఉంటుంది బయటికి. అంతటిని కలిపేసే కన్నా లైనింగ్ ఒకదాని మీద వేస్తే బాగుంటుంది. ఇప్పుడు బయట మొత్తం లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి ఇలా కుట్టేసుకోవాలి. జాగ్రత్తగా పట్టుకొని కుట్టాలండి, రెండు సాగిపోకూడదు, అలానే అప్ అండ్ డౌన్స్ రాకూడదు. ఎడ్జెస్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఈ పార్ట్ తర్వాత సైడ్ ముక్కలు ఉన్నాయి కదండి ప్రిన్సెస్ కట్ కుట్టడానికి, ఈ సైడ్ ముక్కలు కూడా రెండింటిని కలిపి లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కుట్టేసుకోవాలి. వీటిని తిరిగే అవసరం ఉండదండి, ఎలా ఉన్నాయో అలానే మనం రైట్ రాంగ్ చూసుకుని ఒక దాని మీద ఒకటి పెట్టుకొని ఇలా మొత్తం చుట్టువైపులా కుట్టేసుకోవాలి. రెండు కలిపి స్టిచ్ చేసేసుకోవాలి వీటిని. తర్వాత ఎటువైపుకి వచ్చేది అటువైపుకి పెట్టుకొని రెండు పక్కల ఇలా పైనుంచి కిందకి కుట్టేసుకోవాలి దీన్ని. పైకి ఏదో వస్తుందో కిందకి ఏదో వస్తుందో చూసుకొని కరెక్ట్గా పొజిషన్ చూసుకుని ఈ పార్ట్కి ఈ రెండు సైడ్లు వేసి స్టిచ్ చేయాలండి. ఇక్కడ కొంచెం షేపులు కుట్టేటప్పుడు జాగ్రత్తగా సాగిపోకుండా కుట్టాలి, లేదంటే ఒకటి ఎక్కువ తక్కువ వస్తుంది. మనం కట్ చేసినట్టుగానే కుట్టేయాలి. ఇక్కడ షేప్ బాగా తిరిగేటట్టు పొజిషన్ ఎలా ఉందో రౌండ్ అలా కొంచెం కొంచెం కుట్టుకోవాలండి. ఎక్కువ స్పీడ్ కుట్టకూడదు, ఎందుకంటే స్ట్రైట్ కట్ కుట్టు కాదు కదా ఇది, మన షేప్ కాబట్టి. ఇది కొంచెం కొంచెం కుట్టుకుంటూ దాని రౌండ్ తిప్పుకుంటూ కింద కుట్టాలి, ఇలా మంచిగా వస్తుంది. ఇప్పుడు ఈ పైన ఈ సైడ్ పీసుల మీద కుట్టు పడేటట్టు దానిపైన ఒక కుట్టేసుకోవాలండి. రెండు రెండు వాటికి కూడా అలానే
ఒక కుట్టు వేసుకోవాలి పైన. ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా కుట్టేసుకున్న తర్వాత కిందన దీనికి కూడా కింద బెల్ట్ వేయాలండి. ఇలా వెడల్పు 1.5 ఇంచ్ వెడల్పు ఉన్న ఒక రిబ్బన్లా కట్ చేసుకొని దీనికి కూడా బెల్ట్ వేయాలి. సపోర్ట్ కోసం పైన లైనింగ్ మీద ఇంకొక కుట్టు వేయాలి. ఇప్పుడు వెనక్కి మడిచి పైన ఒక కుట్టు వేయాలండి. ఇలా ఫ్రంట్ పార్ట్ని కూడా రెడీ చేసేసుకోవాలండి. తర్వాత రెండు పార్ట్లని కలిపి భుజాలు స్టిచ్ చేసేసుకోవాలి. కరెక్ట్గా చూసుకొని భుజాలు స్టిచ్ చేసేసుకోవాలి. స్లీవ్స్ని కూడా కుట్టేసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కలిపి మీరు రివర్స్ చేసినా పర్వాలేదు, లేదంటే గోటు వేసుకున్నా పర్వాలేదు. నేనైతే గోటు వేస్తున్నాను స్లీవ్స్కి. ఇలానే చేతులు కూడా మీరు రెండిట్లను అతికేసుకొని రెడీ చేసుకోవాలి. రెండు ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత కరెక్ట్గా భుజాల దగ్గర మన మార్కింగ్ వచ్చేటట్టు స్లీవ్స్ చూసుకుని కుట్టుకోవాలండి. ఇలా రెండు స్లీవ్స్ని లాక్కుండా స్లోగా రౌండ్ తిప్పుతూ కుట్టుకోవాలి, లేదంటే చేతులు సాగిపోయినట్టు వస్తాయండి. ఎప్పుడు కూడా కుట్టే వాటిని లాగకూడదు. ఇలా లూజ్గా పట్టుకుని రౌండ్లు తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తిప్పాలి. స్ట్రైట్ కుట్టు వేరు, రౌండ్ తిరగడం కొంచెం కేర్ఫుల్గా కుట్టాలి చేతులు. ఇలా రెండింటిని స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మీ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, వేస్ట్ సైజ్, చెస్ట్ సైజ్, అలానే స్లీవ్స్ వెడల్పు అన్నింటినీ ఇలా నేను ఎలా అయితే చాక్ పీస్తో మార్కింగ్ చేస్తున్నానో మీరు కూడా అలానే మీ చేతుల వెడల్పు ఎంత ఉందో చూసుకుని దానికి ఒక మార్కింగ్, అలానే చెస్ట్కి వేస్ట్ సైజ్ అన్నీ మార్కింగ్ చేసుకుని పైనుంచి కిందకి కుట్టుకోవాలండి. రెండు వైపులా కరెక్ట్గా మనం స్టిచ్చెస్ వేసేసుకోవాలి. వీడియో కొంచెం లెంత్ అయిందండి, అయినా సరే మీకు అర్థమవ్వాలని నేను టైం తీసుకున్నాను. ఈ బ్యూటిఫుల్ బ్లౌజ్ మీరు కూడా స్టిచ్ చేసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీ బ్లౌజ్ మీరే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.